హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ మొత్తం మీద ఇన్ని రోజుల తెరకు మాత్రం తెర దింపిళ్ళనే చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఫైనాన్స్ మినిస్టర్ దుతిల శ్రీధర్ బాబు అని హోమ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని రకరకాల కథనాలు వచ్చినాయి మరి కథనాలన్నీ ఉత్తయ్య అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి అఫీషియల్ గా మాత్రం 11 మంది మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది మరి ఎవరెవరికి ఏ మంత్రులకు ఏ శాఖలు కేటాయించారు జాక్పాట్ కొట్టిన మంత్రులు ఎవరు మొదటిసారి మంత్రి స్థానం సంపాదించిన ఎమ్మెల్యే ములుకు ఎమ్మెల్యే సీతక్కకు మాత్రం జాక్పాట్ అనే చెప్పుకోవచ్చు చాలా మంచి మంచి శాఖలు కేటాయించిండు మరి హోమ్ ఇంతవరకు హోమ్ ఎవరికి వచ్చింది ఫైనాన్స్ ఎవరికి వచ్చింది మరి ఆర్థిక ఫైనాన్స్ అంటేనేగా ఎవరికి ఏది కావాలన్నా కూడా వాళ్ళు సంతకం పెడితేనే వచ్చే పరిస్థితులు ఉంటాయి మెయిన్ శాఖలు ఎవరెవరికి వచ్చినాయి ఇంకా ఆరు మంత్రులు పెండింగ్లో ఉన్నాయి మరి రిమైనింగ్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా ఎవరెవరికి ఏ శాఖలు వచ్చాయో చూసే ప్రయత్నం చేద్దాం దిస్ ఇస్ అఫీషియల్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనుమూల రేవంత్ రెడ్డి దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్ ఆల్ అదర్ ఇంకా ఎవరికి అలోకేట్ చేయలేదు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుందంటే నార్మల్గా మున్సిపల్ శాఖ కానీ ఇటు హోమ్ మినిస్ట్రీ కానీ ఇంతవరకు ఎవరికి అలర్ట్ చేయలేదు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మధిరా నుంచి గెలిచిన సీనియర్ లీడర్ బట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రితో పాటు ఏమేం శాఖలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం ఆర్థిక శాఖ ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి విక్రమార్క ఉంటున్నారు ప్లానింగ్ అండ్ ఎనర్జీ శాఖ ఫైనాన్స్ మినిస్టర్ ఇవి మొత్తం బట్టి విక్రమార్క దగ్గర ఉంటున్నాయి కేటాయించిన బట్టి విక్రమార్కకు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఏమేమి ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంచిగానే వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఇరిగేషన్ శాఖ మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చేసింది ఇరిగేషన్ శాఖ అండ్ క్యాడ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక దామోదర రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం నుంచి గెలిచిన దామోదర రాజనరసింహ మాజీ డిప్యూటీ సీఎం కూడా తను ఆందోళన నియోజకవర్గం నుంచి గెలిచారు మరి దామోదర రాజనరసింహకి మొత్తం మీద హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆరోగ్య శాఖను దామోదర రాజనరసింహకు కేటాయించడం జరిగింది మరి చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పుడు వైద్యం కొంచెం పర్ఫెక్ట్గా జరగాలని కూడా కోరుకుంటున్నాం మరి చూద్దాం ఓవరాల్గా ఆరోగ్య శాఖ మాత్రం దామోదర రాజనరసింహకు కేటాయించారు కుమట్రెడ్డి వెంకట్రెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్ సినిమాటోగ్రఫీ ఇంతకుముందు తలసాని సీనన్న దగ్గర ఉండేది అది కుమట్రెడ్డి వెంకట్రెడ్డికి వచ్చింది రోడ్లు భవనాల శాఖ కుమట్రెడ్డి వెంకట్రెడ్డికి కేటాయించారు నల్గొండ జిల్లా నియోజకవర్గం నుంచి గెలిచారు దుద్దిల శ్రీధర్ బాబు మంతని నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలిచిన దుద్దిల శ్రీధర్ బాబుకి ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ అని ఈ 2 రోజులలో తెగ వైరల్ అయిపోయింది శ్రీధర్ బాబు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయిందని కానీ అఫీషియల్గా శ్రీధర్ బాబుకు ఏం శాఖలు కేటాయించాలో ఐటీ ఇక నా అంత మొగోడు లేడు అని సంకల్ గుద్దుకుంటున్న కేటీఆర్ తను ఎల్ఎల్బి ఫారెన్లో చదువుకున్నారు శ్రీపదరావు మరణాంతరం మంతని నియోజకవర్గం వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితులు వెల్ ఎడ్యుకేటెడ్ శ్రీధర్ బాబు వల్ల సతీమణి కూడా ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ శైలజ రామయ్య ఐఏఎస్ ఇంతకుముందు టెక్స్టైల్ మినిస్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా తను వివరించింది మరి నిజంగా దుద్దిలా శ్రీధర్ బాబుకు ఐటీ మినిస్టర్ ఇచ్చారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ మినిస్టర్ కూడా దుద్దిలా శ్రీధర్ బాబు చేతికే ఇచ్చారు కామర్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అసెంబ్లీలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్స్ కూడా
దుద్దిలా శ్రీధర్ బాబుకే కేటాయించారు. అంటే సీనియర్స్ కి అందరికి చాలా శాఖలు, రెండు నుంచి మూడు శాఖలు కూడా ఇచ్చినట్టు కనిపిస్తా ఉన్నది. ఇక్కడ ఒక్కసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చూద్దాం. పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శపథం ప్రకారమే ఒక్కడిని కూడా అసెంబ్లీకి తాకనీయను, పంపించలేను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు 10 నియోజకవర్గాలని 9 నియోజకవర్గాలు గెలిపించుకున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. భద్రాచలం ఒకటి మిస్ అయింది, అక్కడ పోదెం వీరన్న గెలవాల్సింది, గెలవలేదు. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏమేమి శాఖలు ఉన్నాయి? మంచి శాఖలే కొట్టేసిండు పొంగులేటి శ్రీనివాస్ అన్న. రెవెన్యూ శాఖ పొంగులేటి సీనన్న దగ్గరికి వచ్చేసింది. హౌసింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మొత్తం మీద ఇలా మేజర్ అయితే రెవెన్యూ శాఖ మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. ఎందుకంటే మేజర్ ఇప్పుడు ఈ ధరణి దరిద్రం తీసేయాలి. ఒకటి భూములు ఒకటికి, తాతల నుంచి తండ్రుల నుంచి కొడుకుల నుంచి మనమళ్ళ దాకా వచ్చినా కూడా వాడి భూమి వాడికి చెందకుండా ధరణి దరిద్రం చేపట్టి అవతలోడు లాక్కుంటూ పోతూనే ఉన్నాడు. మరి రెవెన్యూ కీలకమైన రెవెన్యూ కాబట్టి పొంగులేటి సీనన్న చేతిలో పెట్టిందని మనకు అనిపిస్తూ ఉన్నది. ఒకసారి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఇంతకుముందు మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమ సమయంలో తను ఎంత వీరోచిత పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. కరీంనగర్ నుంచి మా ఎంపీగా పోటీ చేసి ఎంత పెద్ద ఉద్యమం చేసిండో అందరికి తెలిసిందే. ప్రజెంట్ సిట్టింగ్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర్ గౌడ్ ఒక బీసీ బిడ్డ, గౌడ బిడ్డకు ఏమేమి శాఖలు కేటాయించిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తను ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చినా కూడా మంత్రి పదవి మాత్రం కొట్టేసిందని చెప్పుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్, బీసీ బిడ్డకు బీసీ వెల్ఫేర్ కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతిలో ఉంది. కొండా సురేఖ మరో బీసీ బిడ్డ. కొండా సురేఖకు ఇటు ఎన్విరాల్మెంట్, ఫారెస్ట్, ఎండోమెంట్ అంటే ఇటు అటవీ శాఖ దేవాదాయ శాఖ ఇంద్రకరణ్ రెడ్డి, ఐకే రెడ్డి దగ్గర ఉన్నది ఇంతకుముందు దేవాదాయ శాఖ. మరి దేవాదాయ శాఖ ఇప్పుడు కొండా సురేఖ చేతులకు వచ్చేసింది. ఫారెస్ట్ మినిస్టర్ కూడా కొండా సురేఖ చేతులకు వచ్చేసింది. ఇక అనసూయ సీతక్కకు మాత్రం పెద్ద కీరోలే ప్లే చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డికి మరో చెల్లెగా, దేవుడిచ్చిన చెల్లెగా, రేవంత్ రెడ్డితో అనునిత్యం నడిచే ఒక చెల్లిగా మాత్రం కుటుంబ సభ్యురాలుగా చేరిపోయింది. మరి సీతక్కకు మాత్రం జబర్దస్త్ శాఖలే కేటాయించింది అనుకోవచ్చు. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. పంచాయత్ రాజు సీతక్క చేతిలోనే ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు అంగుటి అప్పుడు ఉండే, ఇప్పుడు పంచాయత్ రాజు సీతక్క చేతికి వచ్చింది. రూరల్ డెవలప్మెంట్ కూడా సీతక్క చేతులకు వచ్చేసింది. ఇక్కడ ఉమెన్స్ చిన్నపిల్లలకి సంబంధించిన ప్రతి ఇష్యూ కూడా సీతక్క చేతులకు వచ్చేసింది. మూడు మేజర్ శాఖలు మాత్రం సీతక్క చేతులకు వచ్చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావుకి వ్యవసాయం మెయిన్గా, మన తెలంగాణ రాష్ట్రం అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వ్యవసాయం కానీ, రెవెన్యూ కానీ, ఫైనాన్స్ కానీ కీరోల్ పోషిస్తుంది హోమ్ కానీ. మరి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం నుంచి మన పువ్వాడ పైన చెయ్యి పెట్టి పైకి వచ్చింది. ఇప్పుడు పువ్వాడను ఓడగొట్టి చెయ్యి గుర్తుతో బంపర్ మెజార్టీతో కలిసి మొత్తం మీద వ్యవసాయ శాఖ మొత్తం సీనియర్ లీడర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు చేతిలో రేవంత్ రెడ్డి పెట్టిల్లని చెప్పుకోవచ్చు మిత్రులారా. అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కూడా ఇంతకుముందు ఇది మన ట్విట్టర్ టిల్లు చేతిలో ఉండేది సిరిసిల్ల, ఇదంతా లొల్లి ఉంటుంది కాబట్టి గుండ్ల పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి, ఇక్కడ హ్యాండ్లూమ్స్ ఎక్కువగా నడుస్తాయి కాబట్టి సిరిసిల్లలో.
सो टेक्सटाइल्स हैंडलूम टेक्सटाइल्स अग्रिकल्चर मार्केटिंग कोऑपरेशन्स मोत्तम चाला मेजर रोल प्ले चेयबोतुन्नारु तुम्मल नागेश्वरराव गा लास्ट एंड फाइनल जूपल्ली कृष्णाराव जूपल्ली कृष्णाराव को मात्रम एक्साइज शाखा प्रोहिबिशन एंड एक्साइज टूरिज्म एंड कल्चर एंड आर्कियोलॉजी अटे उम्मडी महबूब नगर जिला చెందిన మన తుపాకీ సీన్ అని పిలుచుకుంటాం కదా శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ చేతిలో అప్పుడు ఏదైతే మొత్తం శాఖలు ఉన్నాయో ఎక్సైజ్ కానీ స్పోర్ట్స్ కానీ కల్చరల్ కానీ ఇవి మొత్తం అదే జిల్లాకు చెందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావు చేతికి వచ్చేసింది ఏమేమి వచ్చేసింది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం కల్చరల్ అండ్ ఆర్కియాలజీ నిజంగా జూపల్లి కృష్ణారావు చేతులకు వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటా ఉంటది మరి కల్చరల్కి సంబంధించింది ఈ తాగుడు అయితే కొంచెం తగ్గించాలి జూపల్లి కృష్ణన్న ఇక మీరు కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి ఈ బెల్ట్ షాపులను బంద్ చేయండి ఒక్కొక్కటి వైన్ షాపులను కొంచెం తగ్గించుకుంటూ రండి ఇక బిఆర్ఎస్ గవర్నమెంట్లో మీకు అందరికీ తెలిసిందే ప్రతి ఎస్ఐకి లంచాలు పోయేది స్టిల్ నౌ కడుతున్నారు బెల్ట్ షాప్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో కానీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో లంచం తీసుకొని పోలీసులు ఉన్నారా అంటే ఆశ్చర్యం బట్ ఇప్పటికీ నిజాయితీగా కొంతమంది ఉన్నారు కానీ నార్మల్ సంపాదన కాదు నార్మల్ దోసుకోవడం కాదు ఇవన్నీ బయటికి రావాలి మొత్తం మీద 11 మంది మంత్రులకు ఇప్పటి వరకు శాఖలు మాత్రం ఫుల్ఫిల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మరి మిగిలిన ఆరుగురు ఎవరు 11 కంప్లీట్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 మంది మంత్రులకు ఫిల్అప్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి మిగతా ఆరుగురు మంత్రులు ఎవరు జాక్పాట్ కొట్టబోతున్నారు మరి వాళ్ళకు హోమ్ పెండింగ్ ఉంది ఇంకా చాలా శాఖలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏమేమి వస్తాయి ఏంది కథ కార్ఖానది చూడాల్సిన అవసరం మాత్రం ఉంటుంది ఇది 11 మంది మంత్రులకు సంబంధించిన శాఖల వివరాలు థ్యాంక్ యూ సో మచ్.